హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే మొదట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. సో అలా చేయడం వల్ల ఎప్పుడు నేను వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్స్ అనేది మీకు వస్తాయి. ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్ కాన్సెప్ట్ అనేది మొట్టమొదటిసారిగా ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక 4 స్టేట్స్కి కూడా ఒక బిజినెస్ ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు ఈ బిజినెస్కి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది కంపెనీకి సంబంధించిన వాళ్ళే టోటల్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తారు. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. మీరు బిజినెస్ని స్టార్ట్ చేయాలా లేదా అనేది ఐడియా అనేది వస్తుంది. అలాగే మీరు సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ కాన్సెప్ట్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. హలో ఎవ్రీవన్, నా పేరు భరత్ కుమార్. నేను వాష్మ్యాక్ లాండ్రీ ఎక్విప్మెంట్లో మార్కెటింగ్ మేనేజర్లకు పనిచేస్తున్నాను అండ్ వీఆర్ సిచ్యువేటెడ్ అట్ హైదరాబాద్ అండి. సో ఇవాళ టాపిక్ వచ్చేసి లాండ్రీ అండ్ డ్రై క్లీనింగ్. ఈ సబ్జెక్ట్ లాండ్రీ అండ్ డ్రై క్లీనింగ్ అనేది ఇండియాలో ఆల్మోస్ట్ 60 ఇయర్స్ నుంచి ఉందండి. కానీ ఈ 60 ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఎంత పొటెన్షియల్ ఉంది, ప్రాఫిట్స్ ఎలా ఉంది, నేను ఇవాళ మొత్తం మీకు ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికన్నా డీటెయిల్స్ వెళ్ళక ముందుకు నేను మా కంపెనీ గురించి చెప్తాను. మా కంపెనీ వచ్చేసి 1968లో వీఆర్ స్టార్టెడ్ డూయింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి. లాండ్రీకి సంబంధించిన ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. మేము వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఆల్మోస్ట్ 5000+ ఇన్స్టాలేషన్స్ కూడా ఉన్నాయి. సో మీరు దయచేసి వీడియో మొత్తం మీరు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది ఈ బిజినెస్ ఎలాంటిది, ఇంకా ప్రాఫిట్స్ ఎలా ఉంది, పొటెన్షియల్ ఎలా ఉందని. ఈ లాండ్రీ బిజినెస్ గురించి చెప్పాలి అంటే మనకి చాలా పొటెన్షియల్ ఉన్న బిజినెస్. మీరు చూసినట్టయితే ఈ 21st సెంచురీలో ప్రతి ఒక్కది లివింగ్ స్టాండర్డ్స్ ఇంకా స్టాండర్డ్స్ చాలా పెరిగిపోయి ఉన్నాయి. సో ఎవ్రీబడి వాంట్స్ టు గుడ్ లుక్ అండ్ డ్రెస్అప్ గుడ్. కానీ ఈ మార్కెట్లో మనకి ఈ సర్వీస్ ప్రొవైడ్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. పొటెన్షియల్ ఎక్కువ ఉంది కానీ సర్వీస్ ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. సో ఈ బిజినెస్ కానీ మీరు ఇన్వెస్ట్ చేస్తే, ఈ లాండ్రీ బిజినెస్ ఇన్వెస్ట్ చేస్తే 100% సక్సెస్ఫుల్ అవుతారు. ఎందుకంటే రాబోయే ఇంకొక 30 ఇయర్స్లో కూడా మీకు పొటెన్షియల్ డే బై డే పెరుగుతుంది, కానీ సర్వీస్ ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. మనకి ఈ లాండ్రీలో వచ్చేసి 2 మోడల్స్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి ఇన్స్టిట్యూషనల్ మార్కెట్, ఇంకోటి వచ్చేసి రెసిడెన్షియల్ మార్కెట్. మనకి ఇన్స్టిట్యూషనల్ మార్కెట్లో ఏంటంటే లైక్ హాస్పిటల్స్, హోటల్స్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచి మనం లోడ్ తెచ్చుకొని వాష్ చేసేస్తే మనకు మంత్లీ పేమెంట్స్ వస్తాయి. అదే మనం సెకండ్ మోడల్ రెసిడెన్షియల్, దాంట్లో ఏంటంటే లైక్ గేటెడ్ కమ్యూనిటీస్ ఆర్ రీటైల్గా మనకు వచ్చే బట్టలు, మనం ప్యాంట్ షర్ట్స్ని డ్రై క్లీనింగ్ చేసేస్తాం చూడండి, దాని మనకి రెసిడెన్షియల్ మార్కెట్ అంటారు. మనకి ఫస్ట్ ఏదైతే మనకి ఇన్స్టిట్యూషనల్ మార్కెట్ ఉందో అందులో మంత్లీ పేమెంట్స్ ఉంటాయి. అదే మనకి రెసిడెన్షియల్ మార్కెట్ అనుకోండి, డైలీ పేమెంట్స్ ఉంటాయి. ఇంకా చాలా ప్రాఫిటబుల్ మోడల్ కూడా ఈ సెకండ్ వన్, ఎందుకంటే మనకి డే టు డే పేమెంట్స్ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు ఈ 2 మోడల్కి సంబంధించి మీకు కావాల్సిన ఎక్విప్మెంట్ ఏంటి, ఇంకా దానికి కావాల్సిన లైక్ ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి, లైక్ షెడ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, ఇంకా మీకు ఎలా ప్రాఫిట్స్ ఉంటాయి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇప్పుడు నా ముందు ఉన్న 35 కేజీ సెటప్. ఈ ఫస్ట్ మోడల్లో ఇన్స్టిట్యూషనల్ మోడల్కి సంబంధించిన మిషన్స్ వచ్చేసి 4 మిషన్స్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి వాషింగ్ మిషన్, ఇంకోటి వచ్చేసి స్పిన్నర్, ఇంకొకటి టంబ్లర్ డ్రయర్, ఓకే, ఇంకొకటి ఐరనింగ్ మిషన్ ఉంటుంది. ఈ 35 కేజీ సెటప్ ఇది మనకి దాదాపు 9 to 10 lakhs అవుతుంది దీని ఇన్వెస్ట్మెంట్. ఇందులో మనం డైలీ ప్రొడక్షన్ ఆల్మోస్ట్ 500 పీసెస్ చేసుకోవచ్చు. అంటే మీరు ఒక 2 to 3 హాస్పిటల్స్ లోడ్ తీసుకున్నా కానీ డైలీ ఇందులో మీరు ప్రొడక్షన్ చేసుకోవచ్చు. అలానే మీరు ఐరనింగ్ కూడా చేసుకోవచ్చు వాషింగ్ అయిపోయాక. సో మనకి ఈ మోడల్లో మనం ఆల్రెడీ మిషనరీకి మనకు ఒక 9 to 10 lakhs ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అలాగే దీనికి అదనపుగా మనకి ఏంటంటే మనకి స్పేస్ ఒక 250 to 300 square yards స్పేస్ కావాలి. అది మనకు దాంట్లో షెడ్ వేయడం కానీ లైక్ పవర్ రిక్వైర్మెంట్స్ అన్నిటికీ ఇంకొక 5 lakhs rupees ఎక్స్ట్రా మీకు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అంటే ఓవరాల్గా 15 lakhs ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో మనం ఈ 15 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు అవుతే మనకి ఎవ్రీ మంత్ మనకి ఇందులో వచ్చేసి మనం ఒక 3 lakhs దాకా మనం వీ కెన్ డూ ద ప్రొడక్షన్. 3 lakhs దాకా మీకు అమౌంట్ వచ్చినా కానీ మీకు అందులో ఒక 1,50,000 దాకా మీరు వాట్ ఎవర్ ది ఎక్స్పెండిచర్స్ తీసేసినా కానీ 1,50,000 ఈజ్ యూ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్ ఉంటుంది. సో అలా చూసుకున్నట్టయితే మీకు ఆల్మోస్ట్ 1.5 ఇయర్లో వాట్ ఎవర్ ది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీరు చేశారో అది మీకు రిటర్న్ వచ్చేస్తుంది. ఇట్స్ అ వెరీ ప్రాఫిటబుల్ బిజినెస్, ఇట్స్ అండ్ వెరీ సేఫ్ బిజినెస్ అండ్ క్లీన్ బిజినెస్. సో ఈ సెకండ్ మోడల్ వచ్చేసి రీటైల్ మార్కెట్. మనకి ఈ రీటైల్ మార్కెట్లో మనకి ఎలా వస్తుందంటే లోడ్, 2 types of loads వస్తాయి, లైక్ షర్ట్స్, ప్యాంట్స్ వస్తాయి, ఇంకా కాస్ట్లీ సూట్స్ కానీ శారీస్ కానీ వస్తాయి. సో ఇలాంటి టైంలో మనకి ఏంటంటే మనకి 2 types of machinery తీసుకోవాలి. 1 is మీరు ఫస్ట్లో చూసినట్టే వాషింగ్ మిషన్, స్పిన్నర్, ఇంకా డ్రయర్ తీసుకోవాలి. దాంతోపాటు ఇంకా అలానే ఈ డ్రై క్లీనింగ్ బిజినెస్, డ్రై క్లీనింగ్ మిషన్ కూడా తీసుకోవాలి మీరు. డ్రై క్లీనింగ్ మిషన్ దేనికంటే కాస్ట్లీ సూట్ శారీస్ అందులో వాష్ డ్రై క్లీనింగ్ చేసుకోవడానికి, అలానే శారీస్ ఏమైనా ఐరన్ చేసుకోవడానికి, పట్టు శారీస్ లాంటివి ఐరన్ చేసుకోవడానికి ఈ మిషన్ కావాల్సి వస్తుంది మీకు.
మనకి ఇందులో ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఎలా ఉంటుందంటే, మనకి వాషింగ్ మిషన్, హైడ్రో అండ్ డ్రయర్ ఈ మూడు మిషన్లకి మనకి దాదాపు 7 lakhs దాకా ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అలానే ప్లస్ ఒక శారీ రోలింగ్ మిషన్, దానికి ఒక 3 lakhs 50,000 అంటే 10 lakhs. అలాగే సేమ్ డ్రై క్లీనింగ్, ఇక్కడ చూసినట్టయితే డ్రై క్లీనింగ్ ఈ ఎక్విప్మెంట్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 2 lakh 50,000 నుంచి 25 lakhs దాకా ఉంది. సో ఇది ఒక 3 lakhs వేసుకున్నా కానీ మీకు ఓవరాల్గా ఒక 13 lakhs దాకా మీకు మిషనరీకి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అలానే మీకు షెడ్ సేమ్ షెడ్ ఇంకా ప్లేస్కి మీకు అది ఒక 5 lakhs ఇన్వెస్ట్మెంట్ అంటే 18 lakhs. ప్లస్ మీరు కలెక్షన్ పాయింట్ లాంటివి ఏమైనా పెట్టుకుందాం అనుకుంటే అది కూడా ఒక 10 lakhs, అంటే ఆల్మోస్ట్ 25 to 28 lakhs మీకు ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ అవుతుంది. సో నేను చెప్పినట్టు ఇందులో ఎలా అంటే, మీకు డైలీ మీరు 250 pieces అంటే 500 pieces దాకా మీరు వాషింగ్ చేసుకోవచ్చు. అంటే 500 pieces అంటే ఇస్ నథింగ్ బట్ 250 pairs అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క పీస్కి 50 rupees తీసుకున్నా కానీ, లైక్ షర్ట్ కానీ ప్యాంట్ కానీ మీరు వాష్ చేసి ఐరన్ చేసి ఇవ్వడానికి ఆన్ అండ్ యావరేజ్ 50 rupees తీసుకున్నా కానీ డైలీ మీ టర్న్ ఓవర్ వచ్చేసి 25,000 అవుతుంది. అలానే మీకు 1 month యూ కెన్ ఎర్న్ 7 lakhs 50,000. ఇంకా 7 lakhs 50,000 అట్లీస్ట్ మీరు ఒక 3 to 4 lakhs ఎక్స్పెన్సెస్ తీసేసినా కానీ, లైక్ ట్రాన్స్పోర్ట్, లేబర్, షెడ్ రెంట్స్ ఇవన్నీ, 2 lakh 50,000 నుంచి 3 lakhs ఈజీగా మీ రఫ్ ప్రాఫిట్ ఉంటుంది. సో మీరు ఇలాగే మీరు ఒక 1.5 years వాట్ ఎవర్ ద ప్రిన్సిపల్ ఇన్వెస్ట్మెంట్ ఉందో యూ కెన్ గెట్ ద రిటర్న్ బ్యాక్. మీకు ఎంతైతే మీరు ఇన్వెస్ట్ చేశారో 1.5 years మ్యాక్సిమంలో మీకు రిటర్న్స్ అనేవి వచ్చేస్తాయి మీకు. సో మనం ఇప్పుడు చూసాం కదా మనకి 2 models మనకి ఎలాంటి మిషన్స్ రిక్వైర్మెంట్ ఉంటాయో, డిఫరెంట్ మోడల్స్కి డిఫరెంట్ మిషన్స్ రిక్వైర్మెంట్ ఉందని మనం ఇప్పుడు తెలుసుకున్నాము. సో అలాగే మనకి ఏంటంటే ఇప్పుడు కొద్దిమంది కస్టమర్స్ కూడా ఉంటారు, కస్టమర్స్ ఏమంటారంటే మనకి ఎంత ఇన్వెస్ట్ చేయాలా, ఎన్ని మిషన్స్ కొనాలా అని చెప్పి కొంతమంది అడుగుతారు. అది ఏంటంటే మనకి కొనాలి కంపల్సరీ, బిజినెస్లో సక్సెస్ కావాలి అంటే డిఫరెంట్ డిఫరెంట్ మిషన్స్ ఉంటాయి డిఫరెంట్ రిక్వైర్మెంట్స్కి, అంతే తప్ప అన్నీ కలిపి ఒకటి దాంట్లో కావు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంట్లో వాషింగ్ మిషన్ ఉంటుంది, అందులో ఓన్లీ వాషింగ్ జరుగుతుంది కానీ ఐరనింగ్ జరగదు. అదే ఐరనింగ్ మిషన్ ఉంటుంది, ఓన్లీ ఐరనింగ్ చేస్తుంది కానీ వాషింగ్ చేయదు. కానీ ఇప్పుడు మనకి ఎలా అంటే కొద్ది మన కస్టమర్స్ అన్నీ ఒకటే దాంట్లో కలిపి అవుతూనే మేము బిజినెస్ పెడతామని అంటారు. ఇలాంటి వాళ్ళు ఎలా అంటే ఇలాంటి కస్టమర్స్ ఈజీగా మోసపోతారు, మోసం చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఇలా అవుతుందని చెప్పి. కానీ అది చాలా తప్పు. మీరు దయచేసి మీరు తెలుసుకోండి ఫస్ట్ మోడల్ ఏంటి, రిక్వైర్మెంట్ ఏ మిషన్స్ పెట్టాలి, బిజినెస్ గురించి డీప్గా నాలెడ్జ్ తెలుసుకున్నాక, సబ్జెక్ట్ గురించి నాలెడ్జ్ తెలుసుకున్నాక మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే తప్పకుండా సక్సెస్ఫుల్ అవుతారు మేము. యాక్చువల్లీ ఇది వచ్చేసి సర్వీస్ ఇండస్ట్రీ అండి. ఇంకా కొద్దిమంది కస్టమర్స్ ఉంటారు, వాళ్ళు ఏమంటారంటే ఇంత ఇన్వెస్ట్ చేయాలా, నా దగ్గర 2 lakhs ఉన్నాయి, 3 lakhs ఉన్నాయి, నేను స్టార్టింగ్లో 3 lakhs స్టార్ట్ చేసి మళ్ళీ నేను కొద్దిగా ఎర్న్ చేశాక మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తానని చెప్పి కొంతమంది ఉంటారు. చాలా తప్పండి. మీరు స్టార్టింగ్లోనే ఇన్వెస్ట్మెంట్ మొత్తం ఫుల్ఫిల్గా కరెక్ట్గా చేస్తేనే మీరు కరెక్ట్ ప్రాఫిట్స్ అనేది వస్తుంది. దిస్ ఇస్ లైక్ అ మనీ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ మనీ ప్రింటింగ్ మిషన్ అనుకోండి మీరు. ఎందుకంటే మీరు ఇన్వెస్ట్మెంట్, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇనీషియల్గా ఎలా మీరు ఇన్వెస్ట్ చేస్తారో మీకు ప్రాఫిట్స్ అనేది అలా ఉంటాయి. అంతే తప్ప మీకు 2 lakhs 3 lakhs పెట్టి మీరు అయితే బిజినెస్లో దిగుదాం అనుకుంటున్నారు అంటే మాత్రం చాలా తప్పండి. ఈ మోడల్ గురించి, సబ్జెక్ట్ లాంటి సబ్జెక్ట్ గురించి కూడా మీరు ఆలోచించడం వేస్ట్. సో మీరు దయచేసి మీరు రండి, మా ఆఫీస్కి విజిట్ కండి, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము, మా 52 years ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తాము, ఎలా పెట్టాలి మిషన్స్, ఏ మిషన్స్ కొనాలి, ఎక్కడ పెట్టాలి, ఏ మోడల్స్ సెలెక్ట్ చేసుకోవాలి, మీ పిన్ కోడ్స్ లేక మీ ఏరియా బట్టి మేము క్లియర్గా అన్ని గైడ్ చేస్తాము. మీకు ఒక ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది ఈ సబ్జెక్ట్ పైన, లాండ్రీ అనే సబ్జెక్ట్ పైన. లింక్లో డిస్క్రిప్షన్లో ఉంది మీకు మా అడ్రస్, ఫోన్ నంబర్స్. యూఆర్ ఆల్వేస్ వెల్కమ్ టు అవర్ ఆఫీస్. యూ కెన్ గెట్ ఆల్ ది డీటెయిల్స్ వాట్ ఎవర్ యూ నీడెడ్. మీకు ఫుల్ బేసిక్ ఐడియాస్ అన్నీ ఇందులో మీకు వస్తాయి, మీకు మా ఆఫీస్కి విజిట్ చేస్తాయి. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీరు ట్రై చేయాలి అని అనుకుంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్ లేదా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి మీరు కాల్ చేస్తే టోటల్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు, ట్రైనింగ్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అలాగే మీరు ఈ మిషనరీని కనుక పర్చేస్ చేసుకుంటే కంప్లీట్గా మీ ఇంటి దగ్గరికే వచ్చి ఇన్స్టలేషన్ అనేది చేసి ట్రైనింగ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అనేది డ్రాప్ చేయండి. తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, అందరికీ షేర్ అనేది చేయండి. ఎందుకంటే మీకు ఉపయోగపడకపోయినా కానీ మీ ఫ్రెండ్స్కి, వాళ్ళకి ఉపయోగపడే అవకాశం అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అనేది డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.